गत वारं रोजुलैना ఈ రోజుకి చల్లా మోహన్ రెడ్డి ఆయన కత్తి పట్టుకొని తిప్పాడు. కత్తి దిగాల్సిందేనని వీడియోలు చూపించినా కూడా మా ఎరపతనేని ఈ రోజుకి కనీసం సెక్షన్లు మార్చే ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేయటం లేదు. ఎస్పీ గారు ఏం చేస్తున్నట్టు, డిఐజీ గారు ఏం చేస్తున్నారు, కాకి దుస్తులు వేసుకునేటువంటి వాళ్ళు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కళ్ళ ముందు జరిగినటువంటి దాడులు దహనాల మీద పాల్పడినటువంటి వారికి బెయిలబుల్ వేస్తే, ఏ తప్పు చేయని వాళ్ళకి నాన్ బెయిలబుల్ వేస్తే ఏ సంకేతాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినటువంటి వారు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకొని తట్టుకోలేక ఇటువంటి దాడులు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తా ఉన్నారు. అటువంటి వారికి ప్రమోషన్లు ఇస్తా ఉన్నారు. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గం. పెత్తందారీ వ్యవస్థకి మా చెల్లె ఒక ఉదాహరణ. మా చెల్లెలో ఇప్పుడు 18 మంది చనిపోయారు, బీసీలు ఎస్సీలు మైనారిటీలు. 18 మందిని వచ్చిన 3.5 సంవత్సరాల కాలంలో 18 మందిని హత్యలు చేయించినటువంటి ఘనత ఈ ప్రభుత్వంది. ఎందుకంటే ఆనాడే బుద్ధ వెంకన్నని బోండా ఉమ్మ మీద దాడి జరిగినప్పుడే గనక ఆ తురగా కిషోర్ని సరియైన సెక్షన్లు పెట్టి చర్యలు తీసుకొని గనక ఉన్నట్లయితే ఈ రోజు ఇవన్నీ జరిగి ఉండేవి కావు. మీరు ఎప్పుడైతే హత్య చేసినటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారో, ప్రమోషన్లు ఇస్తున్నారో, తర్వాత మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు, ఇటువంటివి జరగటం వలన ముఖ్యమంత్రి ఏం చేసినా మాకు మద్దతు ఉంటుంది అనేటువంటి ధైర్యంతో ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి దాంట్లో అధికార పార్టీ నేతలు ఉన్నారు. తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. భవిష్యత్తులో ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది. ముఖ్యమంత్రి గారేం పరదాలు కట్టుకుని పర్యటించే పరిస్థితి ఉంది. చంద్రబాబు గారు వెళ్తుంటే తండోపతండాలుగా వస్తా ఉన్నారు. ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎప్పుడెప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తాయా, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ అరాచక పాలనని, దౌర్జన్యాల్ని ఏ వర్గాల పేరు చెప్పి అయితే ఓట్లు వేయించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ వర్గాలే ముందస్తు ఎన్నికలు వస్తే బాగుండు తొందరగా వదిలించుకోవాలనేటువంటి ఆలోచనలో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. అన్ని వర్గాల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రికి ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి, ఆ పార్టీకి తరిమి తరిమి కొట్టాలి, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేద్దామని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారని నేను తెలియజేస్తూ, అందుకనే ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు, పెత్తందారులు చేసేటువంటి సంఘటనలు, ఈ దురాలోచన మానుకోవాలని ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, ఆ పార్టీలో ఉన్నటువంటి పెత్తందారులను కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. వాళ్ళ పార్టీలో కూడా బొత్స గారు కూడా తట్టుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళ పార్టీలో ముఖ్యమంత్రి సామాజిక వర్గం పెత్తనం చేస్తున్నారు అనేటువంటి